ఈ నెల ఇరవై మూడు నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాల్లో జిల్లా మండల విద్యాశాఖ అధికారుల ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు పరీక్షల నిర్వహణపై మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విధులకు హాజరయ్యే సిబ్బంది మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రంలోకి అనుమతించకూడదని స్పష్టం చేశారు హాల్ టికెట్లు ఇప్పటికే పాఠశాలలకు చేరాయని వెల్లడించారు పరీక్షల సమయంలో విద్యుత్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏఎన్ఎం ఆశా వర్కర్ ఉండాలని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు పదో తరగతి పరీక్షలను సమర్దంగా నిర్వహించేందుకు సర్కార్ అన్ని చర్యలు తీసుకున్నదని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు